ఎవరు మాకు అర్థం కాలే ఎవరు లేరుబా నీకున్నాం కదా దుష్మన్లు లేరు మనకు అప్పటికి అంత క్లియర్ అయిపోయింది మళ్ళీ సెకండ్ టైం నా అది నేను ఒకటి ఎల్బీ నగర్ దగ్గర ఇది ఒక క్లబ్ తీసుకున్నాను నేను దాన్ని బాగు చేయించుకుంటూ వస్తుంటే పోతుంటే వాడికి ఎట్లా తెలిసిందో ఆ చెట్లలో కూర్చొని బాంబులు వేసాడు నా కారు మీద చేసి షూట్ కూడా చేశాడు నాకేం కాలే ఎల్బీ నగర్ పిఎస్లో కంప్లైంట్ చేశాను వాడిని ఏదో ట్రాప్ చేసి వాడిని పోలీసులో పట్టించాను మేము అనొద్దని చెప్పి వాడిని పట్టించి వచ్చిన తర్వాత మళ్ళీ బాంబులు వేశాడు నారాయణగూడ డైరెక్ట్ ఇక్కడ ఈడ పలిపోయింది నా బాంబు అలగలి నా అదృష్టం అని బాంబు అలగలి అప్పుడు వాడిని కరెక్ట్ గుర్తుపట్టాను అనమాట థర్డ్ అయినాకనే పట్టించాను థర్డ్ అప్పుడు ఇవ్వడు అనేది నేను సైడ్ ఫేస్ లో గుర్తుపెట్టాను చూస్తే వాడు బీజేపీలో మా ఎంబడి తిరిగేటోడు మురళి మా ఎంబడి తిరిగేటోడు నా దగ్గర లాటరీ టీకీలు తీసుకుపోయి మంచి సంపాదించుకున్నాడు వాడు వాడు వేసి నాకు మూడు సార్లు బాంబు ఎందుకు అంత పగ ఎందుకు అంటే చెప్పొద్దు ఓకే రైట్ పొలిటికల్ వాళ్ళు వేయించారు మా మనుషులు వేయించారు అందరూ వాడు చనిపోయే ముందు చెప్పిన మాట మా వాళ్ళతో వీళ్ళు చెప్పినందుకు నేను వేసాను అని సో అతను కూడా అవుట్ అతను కూడా అవుట్ మా వాళ్ళు ఉందే పట్టుకున్నారు ఎందుకంటే మీరు నమ్మరు పొద్దున 6 గంటలకు ఫోన్ వాంది మా ఎందుకంటే అప్పుడు నేను యూఎస్కే వచ్చాను కదా అందులో ఫోన్ నంబర్స్ వచ్చాయి యాడ్స్ లో అవన్నీ తీసుకొని ఫోన్లు చేసి ఆయన దగ్గరకు పోతే నేను చంపేస్తా ఎన్ని పైసలు అని చెప్పి అందరికీ ఫోన్లు చేస్తుండే వాడు అర్థమైందా మీకు మా ఎంబడి ఎంతమంది తిరిగిండ్రు యాడ్స్ ఎవరు కొత్త కొత్త లేచి కూడా భయపెట్టించాడు వాడు చంపేస్తా బాంబులు వేస్తా శంకర్ గారి ఎంబడి తిరుగుతాను అప్పుడు మా వాళ్ళు చూసి చూసి ఒకసారి పట్టించి ఇల్లే జైలుకెళ్ళి బయట వచ్చినాక మళ్ళీ అదే సేమ్ ఫోన్లు వాడు ఏడుందో పట్టుకొని వాళ్ళు ఓం నమ శివాయ అనిపించారు ఇద్దరు పోయారు వాడు బాంబులు వేసినాడు పోయాడు వానికి సపోర్ట్ చేసినాడు గణేష్ అని ఉండే రామంతపూర్ బీజేపీ లీడర్ తెలుసుకోండి చాలా పెద్ద లీడర్ వాడు వాడు పోయాడు అయినాక అన్న ఆడ చచ్చిపోయాడు పాపం వాళ్ళ పిల్లలు రోడ్డు మీదకి వస్తారు ముగ్గురు ఆడపిల్లలు ఇంతకింత ఉన్నారు నమ్మరు ఆ టైంలో వైకృష్ణ ఉన్నాడు కదా కార్పొరేటర్ అతను వచ్చి అన్న ప్లీజ్ నువ్వు తలుచుకుంటే ఏం చేయాలి ఆ పిల్లలకు ఇప్పుడు ఇస్తే పెళ్లి వరకు మంచి వాళ్ళకు ఉపాయంటే ఆ టైంలో 4 లక్షల రూపాయలు తీసుకెళ్ళి వాళ్ళ పిల్లల పేరు మీద ఎఫ్డి చేయించి పెట్టాను ఇప్పటికి ఇద్దరు పెళ్లిలు అయిపోయినాయి మూడో పిల్లది కావాలి ఇంకా పిల్లలే అది నేను ఇప్పించాను ఆ టైంలో అప్పట్లో 4 లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్ అది రికార్డ్ విత్ ఎఫ్డి ఉంటుంది మన ఇంట్లో పోయి అడిగినా చెప్తాడు ఏమైంది మనకు తెలియదు మా శంకర్ గారు అయితే మాకు సపోర్ట్ చేశారు లిస్ట్ ఒక 20 ఉంటుందా అంటే అన్ని పోలీస్ రికార్డులు ఉన్నాయి 39 మొత్తం ఓ 4 లక్ష కంటే ఎక్కువ అంటే అల్లు అన్ని రైట్ రైట్ కేసులు కాదు కొట్టుకొని ఊరిపోయినాయి ఇట్లా మాకు తర్వాత తోడు కొట్టి ఇవ్వండి అట్లా అన్ని అన్నిటితో కష్టపడి పైకి వచ్చాం మృత్యుంజయుడు వేణు నిజంగా ఎట్లా ఇది అంటే ఇప్పటికి 4 సార్లు అటాక్ అయింది నేను బతికినాను అంటే భగవంతుడు నన్ను బతికిచ్చాడు వాళ్ళని పోయినిచ్చాడు చెప్పండి న్యాయం జరుగుతుంది నన్ను ఉంచాడు లేకపోతే నేను కూడా ఎప్పుడో పోతుంది ఒక్కటి చాలు మీకు ఎగ్జాంపుల్ ఆ భగవంతుడు నన్ను ఉంచాడు వాళ్ళని పంపించాడు ఎందుకు చెప్పండి నేను ఉంటే ఇప్పుడు ఎన్ని మంచి పనులు చేస్తున్నాను కదా మీరు తెలుసుకోవచ్చు మరి వాళ్ళుంటే ఈ మంచి పనులు చేయకపోతున్నా కదా కరెక్టే కదా మా పిల్లలు ఏదైనా కనబడతాడా కంపౌండ్కి వెళ్ళేదో తాగడానికి వెళ్తారు కదా పైసలు నేను బార్లకి వెళ్ళిన వాళ్ళు పోతే మీరు నమ్మరు సగం కళ్ళు తాగేళ్ళ మూత్రం పోసి తాగిచ్చి మా పిల్లల కాడు బిజ్జిగాడు రామరాజు గారు అంత మురుకులుండే వాళ్ళు చచ్చిపోయిన తర్వాత నాకు వచ్చి పూలు అల్లేశారు బస్తీ వాళ్ళు మొత్తం వచ్చి ఏది ఆ చాక నమ్ముకునే వాళ్ళు వాళ్ళ దగ్గర తిని పైసలు వేయకపోతుంది మోజా బండలు దగ్గర 5-5 రూపాయలు వసూలు చేసారు వాళ్ళు అంత బ్యాటరీ కట్స్నే వాళ్ళే మీరు తెలుసుకోవచ్చు ఇప్పుడే చెప్తారు మీరు కంపౌండర్లకు వెళ్ళి బార్లకి వెళ్ళండి ఎవరు మంచి వాళ్ళు ఎవరు ఖరాబ్ వాళ్ళు వాళ్ళేం చేసారు నేనేం చేసిన ఇప్పటి వరకు ఒక కళ్ళు కంపౌండ్ పోను ఏ బార్ పోను ఏదైనా బార్ లెక్క చేసుకొని ఇందులోనే కూర్చుంటాను కింద హోమ్ థియేటర్ పెట్టుకున్నాను థియేటర్ కూడా ఎక్కువ పోను థియేటర్లో కూర్చుంటాను 35 mm మంచి ఏ కొత్త సినిమా వచ్చినా చూస్తాను హాయిగా ఉంటాను ఇప్పుడన్నా 5-స్టార్ హోటల్ లెవెల్లో పోతేనే
పెద్దవాళ్ళు పిలిస్తే ఆఫీసర్ సార్ మీరు కూర్చుంటాను. ఇప్పటికి ఆఫీసర్లు కూడా నాతో మంచి కూర్చుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వకీళ్ళు కానివ్వండి, పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, ఈ ముగ్గురు అయితే నాతో మంచి కూర్చుంటారు. ఇప్పుడు సీక్రెట్ ప్లేస్లలో కూర్చొని మాట్లాడుతున్నాను. మంచి చెడ్డ అంటే ఇంకేం లేదు. మంచి చెడ్డ అంటే అంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు అని వాళ్ళు అడుగుతారు. నువ్వు మంచి పేరు తెచ్చుకున్నావు, ఇట్లా ఉండు శంకర్, నువ్వు ఇట్లా మంచి సాయం చేస్తున్నావు అని పోలీస్ డిపార్ట్మెంట్ అంటారు. వకీళ్ళు ఏమంటారు, నాయన నువ్వు ఎప్పుడైతే నువ్వు పక్క జరిగిపోయినావు వీళ్ళకని మాకు ఒక రూపాయలు ఉపాధి లేకుండా. లీడర్లు అంటారు నేను రికమెండ్ చేస్తాను సీఎం గారికి, నువ్వు మా పార్టీలో కలవని అంటారు. అట్లా మరి మన శివ సార్ ఎప్పుడు మీతోనే ఉంటాడంటే ఎందుకు? లాయర్ సార్ ఇంకున్నాయా కేసులు? సునీల శివ శివ ఉంటాడు, సునీల్ కూడా ఉంటాడు. సునీల అంటే నా కేసులు కాదు, నా దగ్గరికి ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు విడాకుల కేసులు వస్తాయి, పెండింగ్ ఉంటాయి, అది ఆపి చెప్తారు. పెండింగ్ ఆపించి నేను కాంప్రమైజ్ చేసి క్లోజ్ చేసి చెప్తాను. కొన్ని కొన్ని ఖాళీ ఉంటాయి, విడాకులు ఇప్పించే అమ్మాయి కలవరు వేస్ట్ అని చెప్తా, ఇప్పిస్తారు, సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తారు. ఇప్పుడు అలాంటి చేసే ఆలోచన కూడా లేదు? లేదు, వద్దు. నాకేమవసరం, నా పిల్లలంతా సెటిల్డ్ పెద్దబాబు బ్రిక్స్ కంపెనీ నడిపిస్తుండు శంకరపల్లిలో, నలుగురు ఎవరిది? సీఎం గారిది పని మాది కాదు. ఏనండి 1200 ఇల్లు కట్టిస్తున్నాడు అక్కడ, అవును, డబుల్ బెడ్రూమ్, దానికి సప్లై మా బాబు చేస్తున్నాడు. అరే వండర్ఫుల్. ఇక అందుకే మా దగ్గర ఉంచకుండా చిన్నప్పటి నుంచి పిల్లల్ని హాస్టల్లోనే పెట్టాను. అసలు ఇప్పటిదాకా మంచి మంచి పేదవాళ్ళ పిల్లలు చూసి బయట మా పిల్లలు ఒక్కరు చూపెట్టండి, నా ముగ్గురు పిల్లలు. అదే అడుగుదాం అనుకుంటున్నా, పైలవాళ్ళ పిల్లలు పైలవాళ్ళు ఎందుకు రాలి నా పిల్లల పేరు? ఇప్పటికి మా పెద్దబాబు కచ్చిపోయి ఉంటాడు, పని చూసుకుంటాడు, వచ్చి ఇప్పుడన్నా ఒకసారి నన్ను జుండెకి వెళ్తాడు. మేము వెళ్ళి వారం వారం రోజులు వస్తాం. సెకండ్ బాబు ఆస్ట్రేలియాలో, ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు, పెద్ద అయినకు ఆడపిల్లలు ఇద్దరు, చిన్న అయినకు ఆడపిల్లలు ఇద్దరు. ఆయన ఆస్ట్రేలియాలో ఇప్పుడు ఉన్నారు పిల్లలు, మీకు పరిచయం చేస్తాను. ఓకే ఓకే. వాళ్ళిద్దరు వాళ్ళు ఇప్పుడు మొన్న అక్కడ ఫైర్ ప్రాబ్లం అయింది కదా, దాని దిక్కులు ఆస్ట్రేలియా. ఓకే ఓకే. నా కోడలు ఇద్దరు పిల్లలు వచ్చారు, వాళ్ళు ఇక 1 మంత్ ఇంకా ఉండమని చెప్పాను, అక్కడ ఇంకా క్లియర్ కాలేదు. ఇంకా కాలేదు అన్న? పాప డాక్టర్, ఆమెను అమెరికా ఇచ్చాను. ఆమెకు 4 సంవత్సరాల బాబు, ఇవే మరి ప్రాక్టీస్ చేస్తుంది. ఇప్పుడు వచ్చి మొన్న నన్ను చూసిపోయింది, ఆపరేషన్ అయినప్పుడు బోన్ ఇది ప్రాబ్లం అయింది, అంటే ఎక్సైజ్ చేసి రెండు అరిగిపోయాను. ఈ బోన్ మొత్తం కొత్త చేశారు. అవునా? ఇప్పటికి చేస్తారు ఎక్సైజ్? చేస్తా, ఇప్పుడు ఆపాను. ఇప్పుడు ఒక 6-7 నెలలు అయింది ఆపిల్ల చేయొద్దు అన్నారు ఎక్సైజ్. చిన్న అబ్బాయిని హీరో చేసినట్టుగా? సెకండ్ బాబు హీరో కాదు, అంటే ఫస్ట్ అనిత ఓ అనిత యాదాద ప్రేమ కథ అని వీడు చరణ్ రాజు డైరెక్టర్, అతను తీశాడు. తీసి నాకు ఒక మంచి అంటే ఫిజిక్ ఉన్న అబ్బాయి కావాలని దోలాడితే ఏమైపోయిందంటే మా బాబు ఫోటోలు పోయినాయి. 6'1" ఉంటాడు హైటు. ఆ టైంలోనే 6 ప్యాక్ అంటే మంచి బాడీ బిల్డర్ తయారు చేశాను. ఫస్ట్ సినిమా ఏ గీట నాలెక్కన ఉంటాడు, ఓకే, అందులో విలంగా చేశాడు. సెకండ్ ఛాన్స్ వచ్చింది మహేష్ బాబు వెంబడి, పూరి జగన్ గారు ఇస్తాను. అప్పటికే మా బాబు కొద్దిగా లవ్ లో పడి ఆస్ట్రేలియా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అచ్చా, ఆస్ట్రేలియా అమ్మాయి? అమ్మాయి అంటే అక్కడ సెటిల్ ఇప్పుడు కింద దడదలు ఆడించిన అమ్మాయి. ఆమె ఆస్ట్రేలియాలో సిటిజన్. అవునా? వెళ్ళిపోయి అక్కడ ఆమె చేసుకున్నాడు అక్కడ. అదే అసలు భయానికి మీ కోళ్ళు అంటే అట్లా కరెక్ట్ లెవెల్లో అదే బాగుంది. పూరి జగన్నాథ్ పెళ్లి కూడా మీరే చేశారని విన్నా మీ మరదలతో, నిజంగా? అంటే రామంతపూర్లో ఉంటుండే సత్య అని పిలుస్తుంది, లావణ్య అని పెట్టుకుంది, రైట్? అవును. ఆమె పెళ్లి మేము చేసాం. మీ మరదలా? మీ బంధువులు అమ్మాయా? అంటే బావ బావ అంటుండే వాళ్ళ ఫ్యామిలీ. అంతేగా సొంత మా, అచ్చా, మామూలు రిలేషన్. అచ్చా అచ్చా అచ్చా. చిన్నప్పటి నుంచి ఐటీ స్టూడియో చూస్తారు వాళ్ళు. అవును. అప్పుడు కెమెరామెన్ గా కో డైరెక్టర్ గా ఉండే పూజ వచ్చి ఆ షూట్ చేసేటప్పుడు అమ్మాయిని చూసాడు, చేసుకుంటా అని అడిగితే పోయి అమ్మ చేసుకోవాలి, మరి చేసి పంపి మీరే చేసి పంపించారు. ఇప్పటికే లేదు ఆ టైంలో, మన వాళ్ళే చేశారు. ఇప్పటికే ఆయన మిమ్మల్ని గురువు లాగా చాలా సినిమాల్లో మీ పేరు కూడా వేస్తారంట. ఉట్టిగానే మన ఇస్మార్ట్ శంకర్ కూడా మీ పేరు, నాకు పేరు వేసి మళ్ళీ పైసలు నేను సంపాదించుకోగలిగిన పేరు వేయనందుకు 4 సినిమాలు పోయినాయి ఓపెన్ గా చెప్పింది మాతో. అరే వండర్ ఫోర్, అంటే 4 సినిమాలు పోయినాయి మొత్తం, నా ఇల్లు కూడా అమ్ముకున్నా, ఈ సినిమా పోతే నేను నేను గడవాడా అన్నాడు. ఇస్మార్ట్ శంకర్ పెట్టినా అని చెప్పి ఫస్ట్ క్లిప్ నాకు పంపించాడు, ఉల్టా ఫోటో పంపించాడు. ఎందుకు ఉల్టా ఎందుకు పంపించింది ఆలోచించిన ఓహో అని తర్వాత ఆలోచిస్తే ఇది చిప్ విషయంలో పెట్టాడు. చిప్ పెడతాడు కదా. మీకేమర్థమైంది అది? అదే ఒక ఇద్దరు మనుషులు కదా, ఒక్కడే అదే సినిమా చూసినా నేను ఒక టైం వరకు ఒకడు ఒకడు, ఆ తర్వాత చిప్ పెట్టినా ఒకడైతే చిప్ పెట్టిన అదే. ఇప్పుడు వీడి బ్రెయిన్ మెమరీ అంతా తీసి
వాళ్ళకి ఎక్కిస్తారు. ఎక్కిస్తే వీడు మెల్లమెల్లగా ఆ పాతోడు కనుమరుగు అయిపోతుంటాడు. కంప్లీట్ మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, Neenu, me Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to. Please subscribe it. Please subscribe to. Please subscribe to, like, share and subscribe to. Top Telugu TV. 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 Top Telugu TV.